గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హెడ్లైన్ షో. ఆంధ్రజ్యోతి ఏపీ తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వార్తా కథనాలకు సంబంధించి అధికారులు, బాధితులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈరోజు హెడ్లైన్ షోలో ముందుగా తెలంగాణకు సంబంధించిన వార్తలు చూద్దాం. తెలంగాణకు సంబంధించిన ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేస్తున్న వార్త, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరగటం, ఇక్కడ మైనర్లపైన అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి ప్రధానమైన కారణం ఏంటి అనే దానిపైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ చూస్తున్నాం. మత్తు వదలర, మద్యం, మాదక ద్రవ్యాలు, నీలి చిత్రాల వీక్షణ, అత్యాచారాలు పెరగడానికి ఇదే ప్రధానమైన కారణం. ఎన్కౌంటర్ చేయాల్సింది వీటిని ఎన్కౌంటర్ చేస్తేనే అత్యాచారాలు, మహిళలపైన దాడులకు సంబంధించి క్రైమ్ రేట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది వార్తా కథనానికి సంబంధించిన సారాంశం. ప్రధానంగా స్మార్ట్ ఫోన్లో పోర్న్కు యువత బానిస అవుతున్నారు. మద్యపానాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించడం, మద్యపానాన్ని ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా చూస్తున్న నేపథ్యంలో, మరోవైపు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ టౌన్స్లో గంజాయి, డ్రగ్స్ లాంటివి అందుబాటులో ఉండడం, ప్రతిరోజు కూడా నగరంలో ఏదో ఒక ప్రాంతంలో గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు గంజాయిని పట్టుకోవడం లాంటివి చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఈ మూడు, గంజాయి, మాదక ద్రవ్యాలు, అలాగే నీలి చిత్రాల వీక్షణ, ఇవి ప్రధానంగా మహిళలపైన దాడులకు, క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధానమైన కారణంగా ఆంధ్రజ్యోతి ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ రాసింది. దానికి సంబంధించిన వార్తలు ఒకటి చూస్తున్నాం ప్రధానంగా హైలైట్ చేయడం. ఇంకా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో లోకలోకలకు సంబంధించిన వార్తలు గత కొంతకాలంగా చూస్తున్నాను. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ 2 రోజుల క్రితం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక దళిత సీఎం, అక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి సీఎంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ చరణ్జీత్ సింగ్ చన్నీ మొట్టమొదటి పంజాబ్ దళిత సీఎం కాబోతున్నారు. మరో 4 నెలల్లో అక్కడ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దాదాపు 30% పైగా ఉన్న దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అనే విశ్లేషణలో పక్క చూస్తున్నాం. మరోవైపు జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం వచ్చింది. కోవిడ్ సంక్షోభం సమయంలో తెలంగాణలో అమలైన విధానాలను వివరించాలంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడి నుంచి ఒక ఇన్విటేషన్ కేటీఆర్కి వచ్చింది. ఆయన ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి ప్రధానంగా హైలైట్ అవ్వడం చూస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో విద్యా వాలంటీర్ల రెన్యువల్ ఇకపై లేనట్టే ఇప్పటికే కొంతమంది విద్యా వాలంటీర్లు పాఠశాలలో పనిచేస్తున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ ద్వారా టీచర్లనే సర్దుబాటు చేసి విద్యా వాలంటీర్లను పూర్తిగా తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. 12,000 మంది విద్యా వాలంటీర్లు దీని ద్వారా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అనేది వార్త ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇక సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ప్రభుత్వాలు సినీ పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాం. మొత్తం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కేవలం 10-15% మాత్రమే ఉంటుంది. 20-30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు 4-5 ఉంటున్నారు తప్ప మిగతా ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమను ఆదుకోవాలి అంటూ నిన్న ఒక సినిమా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన నటుడు చిరంజీవి కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక రాష్ట్రంలో కోవిడ్ అదుపులోనే ఉంది. ఒకవైపు పండగలు, శుభకార్యాలు, స్కూల్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కేసులు నమోదు చాలా తక్కువగా ఉంది. మరో కొత్త వేరియంట్ ఏదైనా వస్తే తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు మాత్రం కూడా లేవంటూ తెలంగాణ డిహెచ్ శ్రీనివాసరావు ఎక్స్క్లూజివ్గా ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి చూస్తున్నాం. 4 రోజుల్లోనే 20 లక్షల మందికి టీకా ఇచ్చాం. 4 రోజుల్లో 1 కోటి మందికి టీకా పంపిణీ చేయబోతున్నామని చెప్తున్నారు. వచ్చే మార్చి వరకు కూడా థర్డ్ వేవ్కి సంబంధించిన ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోవు అంటూ ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి చూస్తున్నాం. ఇక రచయితల్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కోనేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారంటూ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు 9,000 కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తుంటే పట్టుకున్నారు. అది గుజరాత్ పోర్టులో ఈ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. అదుపులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు 2 ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా ఒక వార్తా కథనం ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో కూడా హైలైట్ అవుతోంది. బెజవాడలోని ఆషి ట్రేడింగ్ ఫర్మ్ పేరిట ఇది బుక్ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక గ్రామ పంచాయతీల నిర్వహణ చాలా కష్టంగా ఉంది. గ్రామ పంచాయతీలకు నిధులు రావట్లేదు. అంతేకాదు గ్రామ పంచాయతీ సర్పంచులు కనీసం వేతనాలు కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు అనేది వార్త కథనానికి సంబంధించిన సారాంశం. ప్రధానంగా తెలంగాణ ఎడిషన్ హైలైట్ చేస్తున్న వార్తలు ఇవి. ఇక ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్లో సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం కంప్యూటర్ కోర్సులకే ఎక్కువ డిమాండ్ ఉంది. తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కంప్యూటర్ కోర్సులకే ఎక్కువగా డిమాండ్ ఉందనే వార్తా కథనం కూడా ఒకటి చూస్తున్నాం. ఇక
ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించిన వార్త చూస్తే ఆంధ్రప్రదేశ్లో నిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో పోటీ లేకుండా ఏకపక్షంగానే అక్కడ ఫలితాలు ఉన్నాయనేది వార్త కథనానికి సంబంధించిన సారాంశం. కొన్ని చోట్ల అప్పటికే అధికార ప్రతిపక్షంతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసిన నేపథ్యంలో కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థుల విజయం కూడా సాధ్యమైంది. మంగళగిరి సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా బహిష్కరించింది ఎన్నికల్ని. మంగళగిరి సెగ్మెంట్లో ఎన్నికలు జరిగిన ఏకైక మండలం దుగ్గిరాలలో సగం సీట్లను తెలుగుదేశం పార్టీ, మరో రెండు చోట్ల జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే జనసేన విజయం సాధించిన సీట్ను కూడా ఒక సీట్లో మళ్ళీ అధికార పార్టీ నాయకులు జనసేన సంబంధించిన ఏజెంట్లను అభ్యర్థిని బయటికి పంపించి ఆ స్థానంలో కూడా వైసీపీఏ గెలిచినట్లు ప్రకటించారు అనేది జనసేన చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి ప్రధానంగా హైలైట్ అవ్వడం చూస్తున్నాం. ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒక తాకీదు ఇచ్చింది. 960 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఈఏపీ ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పులు ఎటు మళ్లించారు, రాష్ట్రానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక లేఖ రాసింది, స్పష్టమైన వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. అంతర్జాతీయ సంస్థలు అప్పులు ఇచ్చిన శాఖల ఖాతాల్లో జమ కాలేదు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో గ్యారంటీ ఇచ్చిన కేంద్రానికి నోటీసులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన వివరాలు అడిగింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇక మీకు చేత కాకపోతే మేమే చెల్లిస్తాం, ఇకపై మీకు నిధులు ఇవ్వాలనుకోవడం లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కార్మిక శాఖ లేఖ రాసింది. కార్మిక శాఖకు సంబంధించిన బీమా సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నేపథ్యంలో ఇకపై కార్మికులకు సంబంధించిన అవసరాలకు మేమే డబ్బులు ఇస్తాం తప్ప మీకు ఇచ్చే పరిస్థితుల్లో లేమంటూ కేంద్ర కార్మిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం పైన. దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. ఇక ఫైబర్ నెట్లోను క్విడ్ ప్రోకు సిగ్ధం కంపెనీ సీఈఓ గౌరీ శంకర్పై ముందే కన్నేసిన పెద్దలు నాటి సర్కారును ఇరికించేందుకు పనికొస్తాడని ముందే అంచనా వేశారు. 2019లోనే ఫైబర్ నెట్ ఈడీ పోస్ట్ ఇవ్వాలని మాస్టర్ ప్లాన్ వేశారు. దరఖాస్తు చేసిన 134 మందిలో ఫేక్ నిపుణుడికే పట్టం కట్టారు. కొద్ది రోజులకే ఫైబర్ నెట్పై సిట్ విచారణ చేసి గౌరీ శంకర్కి అర్హత లేదు అని తేల్చడంతో ఆయన్ను బయటికి పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముందుండి కొత్త ఆరోపణలు చేయిస్తున్నారంటూ ఒక వార్త. అలాగే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సాంబశివరావు బెయిల్కు మంజూరు చేయాలంటూ కోర్టు చెప్పింది. దానికి సంబంధించిన వార్తా కథనం కూడా ఒకటి ప్రధానంగా హైలైట్ అవుతుంది. మంజూరు చేయండి అంటూ ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇక తమలపాకుతో నీవొకటి అంటే అన్నట్టుగా ఏపీ పోలీసుల తీరుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర జరిగిన గొడవకు సంబంధించి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర జోగి రమేష్ ఆయన అనుచరులు చేసిన హడావుడికి సంబంధించి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులపైన జరిగిన దాడికి సంబంధించి టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ చేశారు జోగి రమేష్ పైన. కానీ సాధారణ సెక్షన్ల కింద బెయిలబుల్ కేసులు ఆయన పేరు పెట్టారు. అదే డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, అలాగే చంద్రబాబు నివాసం దగ్గర జోగి రమేష్ అండ్ బ్యాచ్ని అడ్డుకున్నా తెలుగుదేశం పార్టీ నాయకులపైన మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేత నాదెండ్ల బ్రహ్మం పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇంకా తెలంగాణ ఎడిషన్లో హైలైట్ చేసినట్టుగానే 9,000 కోట్ల హెరాయిన్ విజయవాడకు రాబోతోంది. 9,000 కోట్ల హెరాయిన్ విజయవాడకు వస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే మనకు తెలుసు ఒక మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేంద్రంగా మారిపోయింది. తాలిబన్లు అక్కడ మాదక ద్రవ్యాలనే ప్రధాన ఆదాయ వనరుగా భావించి ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలను విక్రయించి ప్రతి ఏటా 10,000 కోట్లకు పైగా సంపాదిస్తూ ఆ డబ్బుతో అక్కడ తాలిబన్లు విస్తరించారు అని చెప్పి వార్తలు గడిచిన 2-3 నెలలుగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి 9,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ని విజయవాడకు వస్తుంటే, విజయవాడలోని ఆషి అనే ఒక కంపెనీకి సంబంధించిన ఫర్మ్ పేరిట బుక్ అయిందని చెప్తున్నారు. సత్యనారాయణపురంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి తనిఖీలు కూడా చేస్తున్నాయి. గుజరాత్ పోర్టులో ఈ మొత్తం హెరాయిన్ని సీజ్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి ఏపీ ఎడిషన్ ప్రధానంగా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరి ఫోన్లు కూడా పూర్తిగా ఆగిపోయి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితికి సంబంధించి రోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కేవలం ఎంత బిల్లు, 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు బిల్లు కట్టలేదంటూ సమాచార శాఖకు సంబంధించిన ఉద్యోగుల ఫోన్లన్నీ కూడా కట్ చేశారు. అక్కడ ఆర్థిక పరిస్థితికి సంబంధించి వస్తున్న వార్తలకు ఈ అంశాన్ని బట్టి చూస్తే ఏ పరిస్థితిలో ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. బిల్లులు కట్టలేదని సెల్ ఫోన్ సిగ్నల్స్ కట్ చేసిన పరిస్థితి ఉంది సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి. ఇక నిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా కొన్ని హైలైట్స్ చూస్తే, చాలామంది చాలా బూత్స్లో మందుబాబులు మాకు పాత బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచండి, ఈ కొత్త బ్రాండ్ల మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాము, పాత బీర్లు ఇంతకుముందు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో
అదే మధ్యాహ్నం అందుబాటులో ఉంచండి అంటూ కొంతమంది స్లిప్పులు రాసి బ్యాలెట్ పేపర్లతో పాటు వాటిని కూడా వేశారంట. దానికి సంబంధించిన వార్త కథనం కూడా ఒకటి హైలైట్ అవుతోంది. ఇక త్వరలోనే శ్రీవారి వెబ్సైట్లో అందరికీ సర్వదర్శనం మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తామంటూ టీటీడీ చెప్తోంది. దానికి సంబంధించి త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నమాట. దానికి సంబంధించిన వార్తా కథనం కూడా ఒకటి హైలైట్ అవడం చూస్తున్నాం. ఇంకా ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించినప్పటికీ, ప్రతిపక్షం యాక్టివ్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు విజయం సాధించారు. మనం అనంతపురం జిల్లాలో చూద్దాం. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలం మరూరు ఎంపీటీసీగా మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా ఉన్న మేనకాదేవి విజయం సాధించారు. మేనకాదేవి దాదాపు 100 ఓట్లతో విజయం సాధించారు. సాయంత్రం అక్కడికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు ఆ కౌంటింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత 1 గంట 2 గంటల ఫలితం మారిపోయింది. అక్కడ వైసీపీ గెలిచినట్టుగా ప్రకటించారు అని మేనకాదేవి ఆరోపిస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం మనం. మేనకాదేవి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో. హలో అమ్మా, నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ నుంచి అమ్మా. నా పేరు నరసింహారావు. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్. మేనకాదేవి గారు, ఏం జరిగిందమ్మా? నిన్న మీరు గెలిచారు అని చెప్పిన అధికారులు ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ ఎందుకు తారుమారు చేశారు? ఏం జరిగింది అసలు కౌంటింగ్ సెంటర్లో ఒకసారి చెప్తారా? ఫస్ట్ రౌండ్ సార్, ఫస్ట్ రౌండ్ బాగా నీట్ గానే జరిగింది సార్. రెండో రౌండ్ నిలబెట్టేసి భోజనాలు పొమ్మని ఆరోసారి పంపించారు సార్ వాళ్ళని. ఆ టయానికి ఎమ్మెల్యే అన్న లోనికి వచ్చి వెళ్ళిపోయినాడు సార్. అప్పుడు వాళ్ళ అనుచరులు మనకు సంబంధించి, మా ఊరికి సంబంధించి క్యాండిడేట్ గానీ ఎంపీటీసీ క్యాండిడేట్ గానీ వాళ్ళ ఏజెన్సీ గానీ ఒక్కరు లేరు సార్ మా దగ్గర. మేము మాత్రమే ఉన్నాం, మా ఏజెంట్ నేను మాత్రమే ఉన్నాం అక్కడ. కానీ వాళ్ళు వాళ్ళ మనసులో అనుచరులను పంపించి ఏజెన్సీగా మా మీదకి కొంచెం ఇబ్బంది పెట్టినారు సార్. అప్పుడు మేము ఆర్వో సార్ ను కూడా అడిగినాము సార్, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు చూసుకోండి సార్ అని. ఫస్ట్ రౌండ్ లో 103 మెజారిటీ వచ్చింది సార్ మీకు. అవును సార్. నాకు మరలా రెండో రౌండ్ లో 42 అంటే దాంట్లో 47 ఉన్నాయి సార్, 42 అంటున్నారు. ఒకసారి మీరు నాకు రీకౌంటింగ్ చూడండి సార్, కట్ ఒకటే ఎంచండి సార్ అని అడిగితే సార్ మమ్మల్ని ఎంచినారు సార్. ఎంచితే 47 అని వచ్చినాయి. మరి ఏం సార్ అని అడిగితే ఆ లోపల ఆర్వో సార్ ప్రకటించేసినారు సార్, వైసీపీ తరఫున 4 మెజారిటీతో గెలుపొందారని సార్. అది రాంగ్ సార్. ఫస్ట్ రౌండ్ లో వచ్చిన ఓట్లు కౌంటింగ్ లో తీసుకోవాలి. సెకండ్ రౌండ్ లో వాళ్ళకి 4 ఓట్లు ఎక్కువ వచ్చాయి, దాన్ని ప్రకటించేశారు. 47 మనకే వచ్చినాయి సార్. వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించేసినారు సార్, వెళ్ళండి అని సార్, మాకు న్యాయం చేయండి అనేసి ఆర్వో సార్ ని, ఎస్ఐ సార్ ని, డిఓ సార్, డిఎస్పి సార్ ని అడిగితే ఆర్వో సార్ ఏమి మాకు స్కరించలేదు సార్, ఎస్ఐ సార్ ఏం చేయలేదు, డిఎస్పి సార్ చేతులు ఎత్తేస్తా, మాకి సంబంధం లేదమ్మా అనేసి చేతులు ఎత్తేసినారు. కానీ ఆడికి కూడా సార్, నేను మీరు రాసినదే ప్రకటించండి సార్, నాకు ఏమొస్తుందో తెలుస్తుంది సార్ అంటే ఆ సార్ ప్రకటించే కూడా వాళ్ళని భయపెట్టిస్తున్నారు సార్. ఆడ ఎవరు భయపెట్టిస్తున్నారు? ఎమ్మెల్యే అనుచరులు, వాళ్ళ అన్న మనుషులు. సరే సరే సరే. మీరు కంప్లైంట్ చేశారా జిల్లా కలెక్టర్ గానీ ఆర్ఓ గానీ? కంప్లైంట్ చేశారు ఆర్ఓ? కంప్లైంట్ చేసినాం సార్. ఆర్ఓ అసలు ఏం స్పందించలే సార్, మాట కూడా మాట్లాడలేదు సార్. మీ కంప్లైంట్ కనీసం ఏం అసలు మాటలేదు సార్, సైలెంట్ కూర్చున్నాడు సార్. ఏం చేసుకున్నారో నేను అక్కడ నుండి ఇంక బయటకు వచ్చేసిన సార్, ఏం కంప్లైంట్ అయితే చెప్పినాం సార్, మాకు మీరు ఒప్పుకోను సార్ అని లెటర్ కూడా ఇచ్చినాము. కానీ ఇంకేం చేసుకున్నారో సార్, అక్కడ ఏమి జరిగిందో కూడా మళ్ళీ తెలియదు సార్. మా మీద అంతా అలాచకంగా ఆ మనుషులు మాకు సంబంధించి, వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ గానీ అభ్యర్థి గానీ ఎవరే గానీ లేకోకుండా మిగతా వాళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళ అనుచరులు అంతా వేరే ఊర్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి మా మీద గలాటకి దిగినారు సార్. సరే 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 మా మెనకాదేవి గారు, అర్థమవుతుంది అక్కడ ఏం జరిగిందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి రౌండ్లో 100 ఓట్లు మెజారిటీ వచ్చాయి, రెండో రౌండ్లో కూడా 4 ఓట్లు మెజారిటీ మేనకాదేవి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఆమెకు వచ్చాయని చెప్తున్నారు. కానీ పోలీసులు అదేది కూడా పట్టించుకోకుండా తను ఓడిపోయినట్లుగా ప్రకటించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అక్కడికి రావడం వల్ల, స్థానిక ఎమ్మెల్యే సోదరుడు అక్కడికి రావడం వల్ల ఆయనతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా ప్రకటించారు అనేది ప్రధానంగా ఆమె చేస్తున్న ఆరోపణ.
తమ గెలిచిన స్థానాన్ని తాము గెలిచిన స్థానాన్ని తమకు కాకుండా వేరే వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటించారు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. ఇక సేమ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన దుగ్గిరాలలో ఒకే ఒక మండలానికి సంబంధించిన ఎలక్షన్ జరిగింది. అంటే మిగతా అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ దుగ్గిరాల మండలానికి సంబంధించిన ఎలక్షన్ జరిగింది. దుగ్గిరాల మండలానికి సంబంధించి ఎలక్షన్ జరిగిన ప్రాంతంలో జనసేనకు సంబంధించిన అభ్యర్థి పెద్దకొండూరు ఎంపీటీసీలో జనసేన పార్టీ అభ్యర్థి గెలిచినట్లుగా 4 గంటలకు కౌంటింగ్ పూర్తయింది, గెలిచారు అని చెప్పని జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి. కానీ రాత్రి 7 అయ్యేసరికి అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు. అక్కడ ఓడిపోయిన ప్రస్తుతం ఓడిపోయారు అని అధికారులు ప్రకటించిన అభ్యర్థి జనసేన అభ్యర్థి జోజిబాబు మనతో పాటు టెలిఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. జోజిబాబు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం జరిగింది అక్కడ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా? ముందుగా జనసేన అక్కడ గెలిచిందని ప్రకటించారు, మేము కూడా చూసాం, ఛానల్స్లో కూడా వేశాం, అక్కడ జనసేన 2 స్థానాల్లో గెలిచింది అని. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? అవును సార్, 4 గంటలకి కౌంటింగ్ క్లియర్ అయిపోయింది సార్, మాది 65 ఓట్ల మెజార్టీ అని చెప్పేసి క్లియర్ అయిపోయింది సార్. మాది 65 ఓట్ల మెజార్టీ అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఈ రీకౌంటింగ్ అడిగారు సార్ ఆపోజిట్ వాళ్ళు. మేము పెట్టడం కుదరదు అన్నాం సార్, 65 ఓట్లు అయితే 10 ఓట్లకు పైగా ఉంటేనే రీకౌంటింగ్ ఏదో ఉంటుంది కదా, 10 ఓట్లు ఎంత లోపు ఉంటే చేయాలి, అవసరం లేదు. అవసరం లేదు, మేము కుదరదు అన్నాం సార్, కుదరదంటే కాదు చేయాల్సిందని ఆర్ఓ గారు చేస్తాము ఒకసారి అన్నారు. సరే సరే అని చేయమని చేశారు సార్, మేమైతే ఒప్పుకోలేదు, కౌంటింగ్ ఒప్పుకోలేదు, నుంచున్నాం. అయినా కానీ వాళ్ళు కౌంటింగ్ చేసేస్తున్నారు సార్, చేసేస్తుంటే నుంచున్నాం పక్కనే 65 ఓట్లతో మా వరకే కౌంటింగ్ చేసేస్తారు. మెజార్టీ ఓట్లలోనే 916 ఓట్లు వచ్చినాయి మావి, అందులో 65 మెజార్టీ 65 ఓట్లు తీసి పక్కన పెట్టారు సార. తెల్లవని 65 ఓట్లు పక్కన పెట్టారు. ఆ 65 ఓట్లలోనే మళ్ళీ మెజార్టీ పనికొచ్చే ఓట్లు, వీళ్ళు చెల్లే ఓట్లు 30-35, తెల్లని ఓట్లు 29 ఓట్లు తీసారు సార్ సపరేట్. మళ్ళీ అందులోనే అలా అయినా కానీ 30 ఓట్లు మెజార్టీతో మేమే గెలిచాం సార్. మళ్ళీ డిక్లేర్ చేయమని గొడవ చేసినా కానీ ఆయన మాకు ఎటువంటి సమాధానం చెప్పుకోకుండా సైలెంట్ గా ఉంది. సాయంత్రం 7 గంటల అలాగే నిలబెట్టారు సార్, కౌంటింగ్ స్టాఫ్ అందరిని పంపించేసిన తర్వాత బోర్డు మీద రాశారు సార్, మాకు చెప్పుకోకుండా మమ్మల్ని బయటకు పంపించేసేసారు. ఓహో, స్టాఫ్ అంతా వెళ్ళిపోయింది. ఎవరు రాశారు బోర్డు పైన? ఆర్ఓ ఉన్నారు అప్పటి వరకు. ఆర్ఓ గారు ఆర్ఓ గారు వైసీపీ కార్యకర్తగా పనిచేసాడు కానీ ఎలక్షన్ కి డ్యూటీకి వచ్చిన ఆర్ఓ గారు పని చేయలేదు సార్, బాగా దుర్మార్గంగా చేశారు సార్. కంప్లైంట్ చేశారా మీరు ఏమైనా జోజిబాబు గారు? మీ కంప్లైంట్ ఏమైనా తీసుకున్నారా ఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని? లీగల్ గా వెళ్తున్నాం సార్. కంప్లైంట్ నిన్న కంప్లైంట్ ఏం చేయాలా, తీసుకోలేదు కంప్లైంట్ ఏమి? ఎన్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం సార్, మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. చాలా అరాచకంగా చేశారు సార్, రౌడీజం గానే చేశారు. మొత్తం బయటికి నెట్టి లైట్లు ఆపేసి మమ్మల్ని బయటికి నెట్టేసి కౌంట్ వైసీపీ కార్యకర్తనే డిక్లేర్ చేశారు సార్. కౌంటింగ్ సెంటర్ లో లైట్లు ఆపేశారా? లైట్లు ఆపేసేసి మమ్మల్ని పోలీసుల చేత బయటికి నెట్టించేసేసారు, బయటికి నెట్టించేసేసి తలుపులు వేసేసి డిక్లేర్ చేసేస్తారు. లాస్ట్ 7 గంటలకి 4 గంటలకి మెజార్టీ గెలిచిన అన్నది 7 గంటల దాకా నిలబెట్టి మమ్మల్ని బయటికి నెట్టేసేసి మేమైతే కన్సల్టెన్సీ సైన్ చేయలేదు సార్, బయటకు వచ్చేసి ఓకే డిక్లరేషన్ ఇవ్వలేదు. రైట్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వెనక ఉన్న వాస్తవాలు ఇవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిచామని చెప్తున్న విజయాలు, మేము చాలా పెద్ద ఎత్తున విజయం సాధించామంటూ చెప్తున్న మాటల వెనుకున్న వాస్తవాలు ఇవి. ఇవి కొన్ని చోట్ల ప్రతిపక్షాలు గెలిస్తే కూడా 50-100 ఓట్ల మెజారిటీతో గెలిస్తే కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. 50-100 ఓట్లతో గెలిచినప్పటికీ కూడా రీకౌంటింగ్లో దాదాపు 4-5 సార్లు రీకౌంటింగ్ చేసిన కౌంటింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. 4-5 సార్లు కౌంటింగ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు అని వచ్చే వరకు ఆ రీకౌంటింగ్ నడుస్తూనే ఉంది చాలా చోట్ల. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి ఇంకొక ఇష్యూ కూడా చూస్తున్నాం ఈ మనం రిజల్ట్కి సంబంధించి. హనుమాపురం అనే విలేజ్లో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ మద్దతుదారు గెలిచారు. గెలిచిన తర్వాత అక్కడ ఊరేగింపు లేకపోతే అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్న సందర్భంలో అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళి అక్కడ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్న కార్యకర్తల పైన దాడి చేశారు. ఒక 2 దళిత యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఓ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి సురేష్తో మాట్లాడదాం. సురేష్ గుడ్ మార్నింగ్. ఈ ఇష్యూకి సంబంధించి గాయపడ్డ వ్యక్తి ఎలా ఉన్నాడు ప్రస్తుతం, అసలు ఏంటి ఘర్షణ కారణం ఏంటి, పోలీసులు ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ స్థాయిలో? నరసింహరావు గారు, పోలీసుల దాడిలో దళిత సామాజిక వర్గానికి చెందిన హరీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్న కనేకల్ మండలం ఎన్న అనుమాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు సురేంద్ర ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిపొందారు. అందులో భాగంగా నిన్న సాయంత్రం ఎన్నికలు కౌంటింగ్ అంతా ముగిసిన అనంతరం గ్రామంలో కొంతమంది దళిత బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకులు సురేంద్రను అభినందించడానికి వెళ్లారు, శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళారు. ఆ సమయంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామంలో ఉన్న యువకులను కనిపించిన వారందరిని కూడా విచక్షణ రహితంగా చితకబాదారు. అందులో పోలీసుల దాడిలో దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడిన యువకుడిని గ్రామస్తులు ఊటాపట్టిన వెంటనే గురుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే పోలీసుల తీరు పట్ల గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రశాంతంగా గ్రామంలో తామంతా ఎన్నికలు ముగిసిన కౌంటింగ్ ముగిసిన అనంతరం తాము ప్రశాంతంగా ఉన్నప్పటికీ పోలీసులు ఏకపక్షంగా వచ్చి కనిపించిన వారి చితక బాధనం వల్ల కూడా గ్రామంలో తమ మధ్య వర్గ కక్షలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా గ్రామంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ కూడా ఎన్న అనుమాపురం గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేష్ మాట్లాడారా, పోలీసులు అంత దాడి చేయాల్సిన అవసరం ఉంది? ఆ స్థాయిలో దాడి, ప్రాణాపాయ స్థితిలోకి అక్కడ ప్రజలు వెళ్లాల్సిన స్థాయిలో దాడి చేయాల్సిన అవసరమే ఉంది? పైగా మర్మావయవాలపైన దాడి చేశారు అని చెప్తున్నారు పోలీసులు. రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళపైన అటువంటి దాడి చేయాల్సిన అవసరమే ఉంది? ఏం చెప్తున్నారు పోలీసు అధికారులతో ఏమైనా మాట్లాడారా మీరు? పోలీసుల అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ దీనిపైన స్పందించేందుకు పోలీసులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఏదైతే అనుమాపురం గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసిన అనంతరం గ్రామంలో ఘర్షణ చెలరేగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో గ్రామంలో భద్రత ఏర్పాటు చేసేందుకు వెళ్ళాము. అదే సందర్భంలో కొంతమంది యువకులు గ్రామంలో వెళ్తుండగా కొంత మద్యం సేవించి వెళ్లారు. దాంతోనే తాము తమ లాఠీలకి పని చెప్పాల్సి వస్తుందని పోలీసులు చెప్తున్నప్పటికీ బాధితుల వర్షం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఏదైతే రాయదుర్గం నియోజకవర్గంలోనే ఒకే ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు సురేంద్ర అక్కడ గెలిచారు ఎన్న అనుమాపురం గ్రామంలో. దీన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్య నేతలందరూ కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కన్నేకల్ ఎస్ఐ దిలీప్ అదే విధంగా ఎస్ఐ ఈశ్వరయ్య సిబ్బందితో వెళ్లి ఆ గ్రామంలో దాడికి పాల్పడేలా ప్రయత్నం చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ విధంగా వివరించడం సమంజసం కాదంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. రైట్ సురేష్, ఈ పోలీసుల వ్యవహార శైలిపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు ఆ స్థాయిలో ప్రాణాపాయ స్థితిలో పడి స్థాయిలో దాడి చేయాల్సిన అవసరం ఏంటి అనేది ప్రధానంగా అక్కడ స్థానికులు గ్రామస్తులు చేస్తున్న ప్రశ్న. పోలీసులు ఎప్పటి నుంచి ఇంకా దానికి సంబంధించి సమాచారం రాలేదు. ఎవరైతే గాయపడ్డ యువకుడు ఉన్నాడో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో, ఆయన పరిస్థితి ఇంకా ప్రస్తుతానికైతే ఎలా ఉంది అనే దానిపైన ఇంకా సమాచారం రావాల్సిందే. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళంతా కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మాట్లాడలేకపోతున్నాం. ఇంకా ఈ 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ ఎక్కడిది? 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఎవరు? అంత పెద్ద స్థాయిలో మాదక ద్రవ్యాలు విజయవాడలోని పట్టణానికి వచ్చుంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఈరోజు తెలంగాణ ఎడిషన్లో రాసిన వార్త కూడా కొద్దిసేపటి క్రితం మనం చూసాం, క్రైమ్ రేట్ పెరగడానికి మత్తు, మాదక ద్రవ్యాలు, ఇలాగే అశ్లీల సైట్స్ చూడడం కారణం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో 9,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై అయి ఉంటే, విజయవాడకు వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే కొంత ఆందోళన కలుగుతోంది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎక్కడి నుంచి హెరాయిన్ వచ్చింది? మా ఏబిఎన్ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డితో మాట్లాడదాం. ఇన్నారెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇన్నారెడ్డి, ఎక్కడిది ఇది హెరాయిన్? ఎవరు హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన సంస్థ ఫర్మ్ పైనే తీసుకొచ్చారని చెప్తున్నారు, వాళ్ళే బుక్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది, ఆపేశారు? సరే, ఇంతకుముందు కూడా వచ్చినట్టు ఏమైనా ఆధారాలు వచ్చాయా? నిన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి విజయవాడలో తనిఖీలు కూడా చేశారని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇన్నారెడ్డి? నరసింహారావు, ప్రధానంగా మనం గమనిస్తే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకోవటం అనేది దాదాపుగా మొట్టమొదటిసారి చెప్పుకోవచ్చు. అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది చెప్తున్నాయి. అది కూడా ఆంధ్రాకు, అంటే ఇప్పటి వరకు కూడా మనం గమనించాం తెలంగాణలో ఈ డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతాం. మెట్రో సిటీస్ లో చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు విజయవాడకి ఇంత పెద్ద స్థాయిలో వెళ్ళిందంటే అది రూరల్ కూడా ఇంకా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం కూడా ఉంది. అయితే హైదరాబాద్ మన విజయవాడ కేంద్రంగా ఈ డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతుందని చెప్పేసి ఇప్పుడేమైతే పట్టుబడ్డ 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు అక్రమంగా అవుతుందని చెప్పేసి, అది కూడా ఒక టాల్కమ్ పౌడర్ పేరు మీద ఈ కంటైనర్లు ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించి సమాచారం ఉంది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి ఇప్పటికే సీజ్ చేశారు. అయితే మనం గమనించవచ్చు అంటే
ఈ డ్రగ్స్ రాకెట్ సంబంధించి విజయవాడకు లింక్ ఉంటాయని చెప్పేసి నేపథ్యంలో ఇప్పటివరకే రెండు నౌకల్లో భారత్ కు వస్తున్న 2988 కిలోల హెరాయిన్ ను నిఘా పెట్టి గుజరాత్ లో పట్టుకున్నా. అయితే మనం చూస్తుంటే అంటే ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డది కాబట్టి మనకు బయటపడింది, కానీ పట్టుబడకుండా గతంలో కూడా ట్రాన్స్పోర్ట్ జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. తర్వాత ఇది కాకుండా ఈ విజయవాడ కేంద్రంగా ఈ భారీ ఎత్తున వచ్చిన డ్రగ్స్ ఎక్కడికి సరఫరా అవుతుంది, ఎవరెవరు దీంట్లో లీడ్ గా ఉన్నారు, తర్వాత దీంట్లో ప్రధానంగా ఇక్కడ అంటే అక్కడి నుంచి పంపించిన తర్వాత డ్రగ్స్ ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఉన్న డ్రగ్స్ ను ఎవరికి ఏ రకంగా సరఫరా చేస్తున్న దాని మీదనే ఇప్పుడు ప్రస్తుత పూర్తిలో ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. దీన్ని మనం గమనిస్తే విజయవాడ సత్యనారాయణపురం ఉన్న ఆసి ట్రేడింగ్ కంపెనీలో ప్రస్తుతం అధికారులు సోదాలో నిర్వహిస్తున్నారు. గోవిందరాజు అనే వ్యక్తిని అనుభవిస్తున్న తెలుస్తా ఉంది. రైట్ నారెడ్డి, థ్యాంక్ యూ. ఇది ఎవరికోసం తీసుకురాబోతున్నారు, ఎక్కడికి సప్లై చేయబోతున్నారు, ఈ హెరాయిన్ ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ తీసుకొచ్చి ఎక్కడెక్కడికి సప్లై చేయబోతున్నారు, ఇది మొదటిసారేనా, ఇంతకుముందు కూడా ఎటువంటిది ఏమైనా జరిగిందా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో ఎవరికోసం తీసుకొచ్చారు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా ఏజెన్సీస్ కేంద్ర అధికారులు విజయవాడకు చేరుకొని తనిఖీలు చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అని చెప్తున్నారు. ఇంకా మరో ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆన్లైన్లో టికెట్లు, ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన చర్చలు ఇవన్నీ చూడడం కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు దీనిపైన కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా పరిశ్రమను ఆదుకోవాలి, మేము పూర్తిగా లాభాల్లో లేము, అంతా కూడా మెరిసేదంతా కూడా బంగారం కాదు లాంటి మాటలు కొన్ని మాట్లాడారు ఆయన. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీకి సంబంధించిన మంత్రి పేర్ని నాని అక్కడ విజయవాడకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లతోటి సినిమా రంగానికి సంబంధించిన బిజినెస్ మెన్ తోటి సమావేశం కాబోతున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం, మా ప్రతినిధి సత్యతో మాట్లాడదాం. సత్య, ఎన్ని గంటలకి సమావేశం ఉంటుంది? నిజానికి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో కూడా సమావేశం అవ్వాలి అని చెప్పి నిర్ణయించారు, అది వాయిదా పడినట్టుంది. ఈరోజు సమావేశానికి సంబంధించిన ప్రధానమైన ఎజెండా ఏంటి? పెద్దలతో కూడా గతంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సినిమా హీరోల్లో కొంతమంది అంటే మహేష్ బాబు కావచ్చు, ఇతరులు కొంతమంది హీరోలకు విదేశాల్లో ఉండడంతో వాళ్ళందరూ వచ్చాకే సమావేశం ఏర్పాటు చేయాలని అందరి తరపున చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాంతో వారితోనూ డైరెక్టర్లతోనూ అంటే సినిమా నటులతోనూ డైరెక్టర్లతోనూ మరొక రోజు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికైతే మాత్రం సినిమా నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటే సినిమా హాళ్ళు ఉన్న వాళ్ళు, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా నిర్మాతలు అంటే నిర్మాతలు అంటే ఈ లోకల్ గా ఉన్నటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో చిన్న సినిమాల నిర్మాతలతో పాటు కొంతమంది నిర్మాతలు కూడా ఈ రోజు ఆహ్వానించారు. అయితే పెద్ద నిర్మాతలు ఎవరు కూడా ఈ రోజు వచ్చే అవకాశం లేదు, చిన్న నిర్మాతల వరకు ఈ రోజు జరిగే మీటింగ్ కి హాజరవుతారు. ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా ఈ యొక్క సమావేశం జరగబోతోంది. సమావేశంలో ఇప్పటికే మనం సినిమా హాళ్ల సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారు ఒకటే విషయం చెప్పారు, ఒకవేళ ఐఆర్సిటీసీ మాదిరిగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇస్తే దాన్ని మెయింటైన్ చేయడానికి 15,000 పెట్టి చిన్న సెంటర్లో ఒక ఉద్యోగిని పెట్టాలి, పెద్ద సెంటర్లో అయితే 25,000 పెట్టాలి, దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి. వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు, ఖచ్చితంగా తీసుకెళ్తారు. రైట్ రైట్ సత్య, థ్యాంక్ యూ సత్య. ఇది ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థకు సంబంధించి వీళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, సినిమా నిర్మాతలకు సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి కావచ్చు, వీళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను ఈరోజు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులతో కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, మంత్రులు చెప్తున్న పరిస్థితి. ఇది వాటి హెడ్లైన్ షో చూస్తూనే ఉన్నాడు ఏభినాంద్రజ్యోతి.